Hi guys, how are you? I think you are rocking. Welcome to my channel. Before going to start our topic, subscribe cheyadam marchipokandi and meeku na videos nachinatayite like cheyandi. Mee likes naaku chaala encouragement untadi. So nenu inkenno videos cheyagalugutanu. So please don't forget to like, subscribe and share. అండ్ ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. చూస్తేనే అసలు ఈ మ్యాటర్ ఏంటి, టాపిక్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో వాచ్ అంటిల్ ది ఎండ్. అండ్ టుడే ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ది థీమ్ దట్ హ్యాస్ ఏ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్స్ అండ్ ఇట్ హ్యాస్ సో మెనీ అడ్వాంటేజెస్ అండ్ స్పెషల్లీ ద యూజర్స్ కెన్ ఓన్లీ ఆపరేట్ ది మొబైల్ అండ్ ఈ థీమ్ తెలిసిన వాళ్ళకి మాత్రమే ఆపరేటింగ్ చేయగలుగుతారు, తెలియని వాళ్ళకి ఆపరేటింగ్ అస్సలు తెలియదు. ఈవెన్ మీ ఫ్రెండ్స్, మీ నైబర్స్, ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి మీకు ఓపెన్ చేయరాదు. మెయిన్లీ ఇల్లిటరేట్ వాళ్ళకి అయితే అస్సలు ఓపెన్ చేయరాదు, తెలిసిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ చేయొస్తుంది. అండ్ ఈవెన్ అంతెందుకు నాకు మా ఫ్రెండ్స్, నైబర్స్, ఫ్యామిలీ, మై సిస్, ఈవెన్ మై సిస్ షీ ఆల్సో తనకి కూడా అసలు తెలియదు ఆపరేటింగ్ ఎలానో. అడిగింది ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా డాటా ఆన్ చేయాలి అనేసి. సో అలా ఉంటుంది. సో అండ్ ఇందులో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అండ్ సో ఇందులో ట్రిక్స్ ఏంటి, సీక్రెట్ ఫ్యూచర్స్ ఏంటి, మీకు ఈ యూజర్స్కి తప్ప వేరే వాళ్ళకి ఆపరేట్ చేయరాదు. సో నౌ ఐమ్ షోయింగ్ యూ. ఓకే, లెట్ అస్ స్టార్ట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు థీమ్స్. ఓకే, ఇట్స్ లోడింగ్ హియర్ డౌన్. దెర్ ఈస్ 4 ఆప్షన్స్, పాపులర్, థీమ్, ఫాంట్, లోకల్ అని 4 ఆప్షన్స్ ఉన్నాయి. లాస్ట్ది లోకల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి. ఫస్ట్ది లోకల్ థీమ్, అండ్ నెక్స్ట్ లోకల్ వాల్పేపర్, అండ్ నెక్స్ట్ లోకల్ ఫాంట్. సో నా లోకల్ ఫాంట్, నా నెక్స్ట్ లోకల్ లాక్ స్క్రీన్ అనేది ఉంది. సో మీరు ఫస్ట్ ఉన్నది లోకల్ థీమ్ అనే దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇది మీకు డిస్ప్లే అవుతుంది. సో హియర్ లోకల్ థీమ్స్లో మీకు 5 థీమ్స్ ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తాను 5 థీమ్స్ ఏంటో, బట్ డోంట్ గెట్ బోర్డ్. చూడండి, ఫస్ట్ థీమ్ ఇలా ఉంటుంది. అండ్ సెకండ్ థీమ్ ఇలా ఉంటుంది. అండ్ నౌ థర్డ్ థీమ్. మీరు ఈ థీమ్స్ మీకు ఏవి నచ్చినా మీరు కింద అప్లై అనేది ఉంది, దాన్ని అప్లై చేసుకుంటే మీకు అప్లై అవుతుంది. అండ్ నౌ ఫోర్త్, అండ్ నౌ స్పెషల్లీ వి వాంటెడ్ వచ్చేసింది ఇక్కడ. ఫిఫ్త్ మై హౌస్ అని ఉంది, చూడండి గుర్తుపెట్టుకోండి, మై హౌస్ అని ఉంది థీమ్. దానిపైన క్లిక్ చేయండి. చూడండి ఇలా ఉంటుంది థీమ్ అనేది. సో ఐఎమ్ అప్లయింగ్ ఇట్, అప్లై చేస్తున్నాను, అప్లై అవుతుంది. ఓకే, ఇట్స్ అప్లై. చూడండి, ఓకే, దిస్ ఈస్ ద థీమ్ మై హౌస్ అనేది. చూడండి దీంట్లో 5 ఉన్నాయి. ఇందులో 6 అనేటివి ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ట్రిక్స్ ఏంటి, మీరు ఎలా ఆపరేట్ చేయాలి, మ్యాక్సిమమ్ 90% ఆఫ్ ద పీపుల్ దే నో ఇట్, బట్ సమ్ వాట్ కొందరికి తెలియదు. అండ్ స్పెషల్లీ వివో యూజర్స్కి మాత్రమే ఈ ఆపరేటింగ్ అనేది, ఈ థీమ్ అనేది తెలుస్తుంది. వేరే వాళ్ళకి అసలు ఈ థీమ్ మై హౌస్ అనేది ఉన్నదని కూడా తెలియదు. అండ్ మెయిన్లీ ఇది ఆపరేట్ ఎలా చేయాలి కూడా తెలియదు వాళ్ళకి. సో ఫర్ దెమ్ నేను చెప్తున్నాను. అండ్ మీకు ఈ వివో మొబైల్లో మాత్రమే ఈ ఫీచర్ ఉంటుంది.
ఈ థీమ్ ఉంటుంది. మీరు వివో యూజర్స్కి మాత్రమే ఈ ఆపర్చునిటీ ఉంది. అండ్ మీకు వివో యూజర్స్ కాకపోతే మీరు ఈ థీమ్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఐఎమ్ స్టార్టింగ్ ఇట్ ఫస్ట్. చూడండి ఇక్కడ డిస్ప్లేలో ఏమేమి కనిపిస్తున్నాయో మీకు. సేమ్ లైక్ హౌస్లానే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్లాక్ ఉంది. ఇక్కడ బై క్లికింగ్ క్లాక్ మీరు అలారం అనేది సెట్ చేసుకొస్తే అలారం ఓపెన్ అవుతుంది. క్లాక్ని ఓపెన్ చేస్తే అండ్ ఇక్కడ క్యాలెండర్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు మీ క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇలానే ఇక్కడ ఫోన్ ఉంది, ఫోన్ని క్లిక్ చేస్తే మీ కాంటాక్ట్స్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు అన్ని యాప్స్ ఓపెన్ చేసుకోకుండా ఇలా షార్ట్ కట్ ఓపెన్ చేసుకొస్తుంది. అండ్ ఇక్కడ మెసేజ్ అని ఉంది కదా ఈ టేబుల్ పైన, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ మెసేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో ఇలా షార్ట్ కట్ ట్రిక్స్ ఉంటాయి ఇందులో. కొత్త వాళ్ళకి ఏంటో వాల్పేపర్ ఉంది, అసలు ఇదేంటి, దాన్ని క్లిక్ చేస్తే ఇది వస్తుందా అని కూడా తెలియదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్గా ఉంది కదా పైన, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆ డిస్ప్లే అనేది చూడండి, మీ బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. ఎలా పెరుగుతుందో చూడండి, ఇప్పుడు బ్రైట్నెస్ తక్కువగా ఉంది చూడండి, బ్రైట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా మీరు బ్రైట్నెస్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కెమెరా కనిపిస్తుంది కదా మీకు, కెమెరాని క్లిక్ చేస్తే చూడండి, కెమెరాని క్లిక్ చేస్తే మీకు కెమెరా ఓపెన్ అవుతుంది ఇలా. అండ్ నెక్స్ట్ ఈ సోఫాలో మీకు ఒక పిల్లో పైన ఏమైనా లెటర్స్ కనిపిస్తున్నాయా, ఫేస్బుక్, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఫేస్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మీరు యూస్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, అండ్ ఇక్కడ గ్లోబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి, మీకు బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మీరు ఓపెన్ చేసుకోవచ్చు వీటిని బై యూజింగ్ దిస్ షార్ట్ కట్ కీస్. ఇలా చేసుకోండి, ఇట్లా చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పెయింట్ బ్రష్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు థీమ్స్ అనేది వస్తుంది. ఆ థీమ్స్ని మీరు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ గిటార్ ఉంది కదా, సో గిటార్ని క్లిక్ చేస్తే మీకు మ్యూజిక్ అనేది వస్తుంది. చూసారా అలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే మీరు ఏదైనా వీడియోని ఎడిట్ చేసుకునేది ఉంటుంది. ఇది గ్యాలరీ కాదు, గ్యాలరీ అనుకోకండి, ఇక్కడ సెట్ పిక్చర్ అని ఉంది పైన. అంటే మీరు ఇఫ్ ఒక వీడియోని క్రియేట్ చేసుకోవడానికి దీన్ని క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు కొన్ని యాప్స్ అనేది కనిపిస్తుంది, సెటింగ్స్, ప్లే స్టోర్, ఫైల్ మేనేజర్, వివో క్లౌడ్ అనేది కనిపిస్తుంది. ఐఎమ్ ఏ వివో యూజర్ అందుకే వివో క్లౌడ్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ టేబుల్ పైన ఒక కంప్యూటర్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీకు వీడియోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా వీడియోస్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ రేడియో ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఎఫ్ఎం ఓపెన్ అవుతుంది. ఓకే, ఎఫ్ఎం రేడియో ఓపెన్ అవుతుంది, అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక మీకు ఫొటోస్ అనేది ఉంది కదా, ఫొటోస్ని క్లిక్ చేస్తే మీకు గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా మీరు ఓపెన్ చేసుకోవచ్చు షార్ట్ కట్స్లో. ఇలా నాకు తిప్పడం కొందరికి, అంటే ఇలా ట్రిక్స్ ఇవి, కొందరికి ఇలా చూస్ చేసుకోవాలంటే కష్టం అనిపిస్తే వాళ్ళకి ఇంకో ఫీచర్ కూడా ఉంది. ఇక్కడ ఈ యానిమల్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు టోటల్ ఓవరాల్ మీ యాప్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవుతాయి. డైరెక్ట్ ఇట్లా మీరు ఓపెన్ చేసుకొస్తుంది. ఆర్ ఇక్కడ
ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. డోర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఇక్కడ కూడా మీకు యాప్స్ అనేటివి విజిబుల్గా ఉంటుంది. సో అది మీరే ప్రిఫర్ చేసుకోండి, ఇలా యూజ్ చేసుకోవచ్చు, అలాగే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఫర్ న్యూ యూజర్స్కి తెలియదు. సో ఇలా చాలా వరకు కొందరికి తెలియదు. మీ ఈవెన్ మీరు పెట్టాక మీ ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయినా ఇది ఆపరేటింగ్ చేయరాదు. సో ఇలా ఉంటుంది, దీన్ని ఇలా యూజ్ చేసుకోండి. మీరు తప్ప ఇంకా వేరే వాళ్ళు యూజ్ చేసుకోరు. చాలామంది దీన్ని జస్ట్ ఏదో వాల్పేపర్, ఏంటో ఇది, ఇది క్లిక్ చేస్తే అది అని తెలియదు. సో ఇది క్లిక్, ఇది పెట్టుకోండి. మీకు ఒకవేళ వివో యూజర్స్ కాకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చినట్టు ఉంది అనుకుంటున్నాను. అండ్ ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఐమ్ అగైన్ రిపీటింగ్, ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.